నందు ప్రియమైన వారులారా, యథస్థ ప్రత్యక్షత అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు నా వందనాలు. ఈ సమయములో మా నాన్నగారైన రెవరెంట్ టి సజీవరావు గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. ఎందుకు తెలుసా? తల వెంట్రుకలలో ఒకటైనను విడువబడదు అని అన్నాడు ఆయన. ఆమెన్. నువ్వు మాట్లాడిన మాటలో కూడా ఒక్కటి కూడా పొల్లు పోకుండా ఆయన డిటిఎస్ సౌండ్లో నీకు వినిపిస్తాడు. మరలా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించాలి కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, నీ ప్రార్థన దేవుడు వినాలి. నీ కుటుంబాన్ని రక్షించాలి దేవుడు, నీ బిడ్డలను ఆశీర్వదించాలి దేవుడు, నీ పిల్లల పిల్లలను బ్లెస్ అయ్యాలి దేవుడు. మొట్టమొదట ఆ స్థితి దేవుడు నీ కుటుంబానికి నీ సర్వానికి ఇవ్వాలి అంటే మొదట నీలో ఏముండాలి? యథార్థత ఉండి మోకరించాలంట. ఆమెన్. యథార్థంగా ఉండి నువ్వు దేవుని సన్నిధిలో మోకరిస్తే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం అటండి. హల్లెలూయా. ఏంటట ఆనందం? దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించినా అని అడుగుతాడు రాజా అండి. దానియేలు ఏమంటాడు తెలుసా? ఎస్, నా దేవుని పట్ల నేను ఎలా ఉన్నానో నా దేవుడు నన్ను గమనించాడు. నన్ను గమనించిన నా దేవుడు నన్ను రక్షించటానికి ఎవరిని పంపించాడో తెలుసా? తన దూతను పంపించాడు. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబం, నీ జీవితం, నువ్వు సంతోషంగా ఉండాలా? అలా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? యథార్థత. యథార్థత అనేటువంటిది విడిచిపెట్టకూడదు. తొందరపడి నోటి వెంట వస్తుంది కదా, చాలా ఈజీ కదా, ఏం పర్వాలేదులని మాట్లాడితే అది నెక్స్ట్ మినిట్ నీ జీవితంలో శాపంగా మారిపోతుందేమో. ఆమెన్. ఎలా మారిపోతుంది? శాపంగా. ఎందుకని నేను ఈ మాట అన్నాను తెలుసా? కయీను జీవితం అలాగే అయిపోయింది. కయీన్ హేబెల్ ఎక్కడా అని అన్నాడు. ఏమన్నాడు కయీను? నాకు తెలీదు అని అన్నాడు. నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడా? తెలిసి చెప్పాడు. ఏం చెప్తున్నాడు? నాకు తెలియదు. నీకు తెలియదు కానీ నాకు తెలుసు అని అన్నాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు రహస్యమందు చేసినవి కూడా నాకు తెలుసు. ఇంకో విషయం చెప్పనా, నీ తమ్ముని రక్తం యొక్క ప్రవాహము, దాని మాట, దాని స్వరం నీకు వినపడలేదు కానీ నాకు వినపడింది. హల్లెలూయా. ఇక మీదట నిన్ను దేశ దిమ్మరిని చేస్తున్నాను. ఏమైపోయాడు? దేశ దిమ్మర. కారణం ఏంటో తెలుసా? ఏం చేశాడు కయ్యను? అబద్ధం. చాలా ఈజీ అబద్ధం. ఏముందలే మనల్ని ఏం చేస్తుంది? అననీయ సపీరాలను చంపేసింది అబద్ధం. కయ్యనుని ఏం చేసింది? కయ్యనుని దేశ దిమ్మరిని చేసింది, శాపగ్రస్తుని చేసింది అబద్ధం. ఆమెన్. కాబట్టి అబద్ధం ఏదో అని అనుకుంటున్నావేమో, నీ జీవితాన్ని అతలాకుతలం చేసి నీ బ్రతుకును భయంకరమైన స్థితిలో నడిపించేది అబద్ధం. జాగ్రత్త కలిగి అబద్ధానికి మనం దూరంగా బ్రతికితే ఎంతో ఆశీర్వాదం దేవుడు. యథార్థముగా ఉన్న ఎడల ఆయన నీ అందు ఆయన ఏం చేస్తున్నాడట? ఆనందిస్తున్నాడట. నాలుగోది, నాలుగో మాట చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29:17. నా దేవా, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు. చాలండి. యథార్థవంతుల్ని ఆయన ఏం చేస్తున్నాడట? ఇష్టపడుతున్నాడు. మనం ఎవరిని ఇష్టపడతాం? ఎవరిని ఇష్టపడతాం చెప్పండి. పర్లేదు, అందంగా ఉన్నవాళ్ళు అంటే భలే ఇష్టపడతాం. ఆమెన్. ఇంకా మన ఇష్టాలు వేరుగా ఉంటాయి, కానీ దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు తెలుసా? నీ ఆస్తి, నీ అంతస్తు చూడటంలా, నీ కులం, నీ గోత్రం చూడటంలా. ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేస్తాం? అన్నీ వెతుకుతామండి, వీళ్ళు ఏముంది ఏంటి, వీళ్ళు మనం బాగా, వీళ్ళని మనం ఇష్టపడేది ఎలాగా. కానీ దేవుడు నిన్ను ఇష్టపడటానికి నీ దగ్గర కోరుకునే క్వాలిటీ ఏంటంటే యథార్థత. యథార్థవంతుల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆమెన్. యథార్థవంతుల్ని ఆయన ఇష్టపడుతున్నాడు, యథార్థవంతుని ఆయన కోరుకుంటున్నాడు. మనలో యథార్థత అనేటువంటిది లేకపోతే ఒకవేళ ఆయన నిన్ను ఇష్టపడడేమో. ఆమెన్. నిన్ను ఆయన ఇష్టపడకుండా ప్రక్కన పెట్టేస్తాడేమో. ఆయన ఇష్టపడని వ్యక్తిగా నీవు కానీ నేను కానీ ఉంటే దేనికి పనికిరాని వ్యక్తులు అవుతాం. ఏ విషయంలో కూడా అబద్ధం ఆడకూడదు, ప్రతి విషయంలో కూడా యథార్థంగా ఉండాలంతే. ఆమెన్. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా, ఏ సిచ్యువేషన్లోనైనా సరే మనం ఎలా ఉండాలి చెప్పండి? యథార్థవంతులంగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఆ యథార్థత నీలో లేనప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడడు. అందుకనే ఇక్కడ ఆయన అంటున్నాడు, యథార్థవంతుల యందు ఆయన ఏం చేస్తున్నాడట? ఇష్టపడుచున్నాడు. ఆమెన్. హల్లెలూయా. నీవు కూడా యథార్థంగా ఉంటే నిన్ను ఇష్టపడతాడు ఆయన, నిన్ను చాలా ప్రేమిస్తాడు ఆయన. ఆయన ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఆయన ఏం చేసే దేవుడు? ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమించే దేవుడు. ఆయనలా ప్రేమించేవారు ఎవరు కూడా లేరు. ఇష్టపడటం అని అంటే ఈ లోక ఇష్టాలు వేరండి, అవసరాలు తీర్చుకునే ఇష్టాలండి, కోరికలు తీర్చుకునే ఇష్టాలండి, లాభాన్ని అపేక్షించే ఇష్టాలండి. కానీ ఆయన ఇష్టం ఏంటో తెలుసా? నిన్ను ఇష్టపడిన యేసయ్య ఈరోజు మొదలుకొని అనుక్షణం నీ అవసరాలు తీరుస్తూనే ఉంటాడు. ఆమెన్. నీ కష్టాలు కాబట్టి ఆయన ఇష్టపడేటట్టు మనం ఉండాలి అని అంటే మనలో ఏముండాలి? యథార్థత. యథార్థత ఉండాలి. కొంతమంది జీవితాల్లో తల్లిదండ్రులకు యథార్థత ఉండదు, వారి పిల్లలకు కూడా. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అమ్మా, అక్కడి నుంచే. వాళ్ళు నిజాయితీగా మాట్లాడితే వీళ్ళు కూడా ఏం చేస్తారు? నిజాయితీగానే ఉంటారు. వాళ్ళు అబద్ధం ఆడినప్పుడు తాట పెరిగితే వీళ్ళు కూడా ఏం చేస్తారు? సిట్రేట్ అయిపోతారు. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే రేపు వాళ్ళు అబద్ధాలు ఆడటం మొదలు పెట్టారంటే పరిస్థితులు వేరైపోతాయి, పరిస్థితులు వేరైపోతాయి, తారుమారైపోతాయి, జీవితాలు మారిపోతాయి. వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు ఉండదు. అబద్ధాలు ఆడుతా ఇలాగే వెళుతూ ఉంటే ఎవరికి భవిష్యత్తు ఉండదు? చివరికి వాళ్ళ పిల్లలకి ఏం చేయాలో కూడా అర్థము కాదు, వాళ్ళ బ్రతుకులు పాడైపోతాయి. అబద్ధ జీవితం చాలా నాశనానికి దారితీస్తుందేమో. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అందుకునే ఈరోజు ఈ విషయాలను మాట్లాడుతున్నాను. యోబు గ్రంథం 8:20. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. నువ్వు యథార్థంగా ఉంటే నేనేం చేయడు? త్రోసివేయడు. నీవు యథార్థంగా లేవు కాబట్టి మెడపెట్టి గింటేస్తున్నాడు అనుకుంటా, నన్నైనా నిన్నైనా ఎవరినైనా సరే. ఎలా ఉండాలి మనం? అందుకనే బైబిల్ గ్రంథంలో 15వ కీర్తనలో ఒక మాట అంటాడు, చక్కటి విషయాలను ఆయన మాట్లాడుతుంటాడు. తన ద్రవ్యము వడ్డీకీడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం అంటే యథార్థమైన కార్యాలు చేయవాడు ఎన్నడును కదల్చబడ్డు. దేవుని సన్నిధిలోనే ఉంటాడు, దేవుడు తోసేడు. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా ఉన్నావు, నువ్వు కరెక్ట్గా ఉన్నావు కాబట్టి, నువ్వు ఖచ్చితంగా ఉన్నావు కాబట్టి దేవుడిని ఏం చేయడు? ఆయన సన్నిధిలో నుంచి నిన్ను త్రోసివేయడు. నీకు పక్కా గ్యారంటీ ఇచ్చాడు దేవుడు, ఆయన దగ్గర నీకు స్థానం ఉంటుంది. ఎలా ఉంటే? యథార్థంగా ఉంటే. మన మాట చెప్తాం తప్పిపోతున్నాం, దేవుని దగ్గర మాట చెప్తున్నాం తప్పిపోతున్నాం,
భార్యతో మాట చెప్తున్నాం తప్పిపోతున్నాం, స్నేహితులతో మాట చెప్తున్నాం ఏం చేస్తున్నాం తప్పిపోతున్నాం. మీకు ఒక విషయం తెలుసా, తప్పిపోయిన ఒక్కొక్క క్షణం ఒక్కొక్క టిక్ దేవుడు పెట్టుకుంటున్నాడు, ఈ క్షణం నువ్వు తప్పిపోయా, ఆమెన్, ఈ క్షణం నువ్వు మాట తప్పావు. అబద్ధం ఏంటి చెప్పండి, ఎప్పటికైనా అబద్ధమే. అబద్ధం నీ జీవితాన్ని ఎంతవరకు వేదనకరం చేస్తుందో ఇప్పుడు తెలియదండి. ఈజీగా అబద్ధం ఆడేస్తాం, చాలా సునాయసంగా మనం ఏదో మాట్లాడేస్తామని అనుకుంటాం, కానీ అదే అబద్ధ జీవితం నీ జీవితాన్ని పాడు చేస్తుందనే విషయాన్ని కూడా మనం ఏం చేయాలి, గమనించాలి. ఎవరితోనైనా ఉన్నదో ఉన్నట్టుగా అవునంటే కొంతమంది ప్రామిస్ చేస్తారండి, ఆడిదే అబద్ధం, మరలా ఏం చేస్తారు, ఒట్టు చే, ఒట్టు పెట్టు, ఒట్టేనా, ఒట్టు, నిజం నీ మీద ఒట్టు, ఎవరి మీద ఒట్టు, వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు వాళ్ళ మీద ఒట్టు, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, నీ మీద ఒట్టు. నేను నిజం చెప్తున్నాను తెలుసా, నేను నీతోటి అబద్ధం ఆడుతున్నా, ఆడిదేంటి అప్పుడు వచ్చేది అబద్ధమే. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యథార్థవంతుడైన దేవుడు, నీలో యథార్థత ఉండాలని కోరుకుంటున్న దేవుడు, యథార్థత ఉంటే నీకెన్నో చెయ్యాలని కోరుకుంటున్న దేవుడు, ఆమెన్. యథార్థవంతుల పక్షంగా ఆయన సహాయము చేయాలనుకుంటున్న దేవుడు, ఆమెన్. యథార్థవంతులను ఆయన ఏం చేయడట, త్రోసి వేయడం, ఆమెన్, ఆమెన్. ఆరో మాట చెప్పుకుందాం, కీర్తనల గ్రంథం 11:7. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు. యథార్థవంతులు ఏం చేస్తారండి అంటే దాని అర్థం ఏంటి, ఏదో ఒక రకంగా దేవుడు వారికి కనపడతాడు, దర్శనమిస్తాడు, అది మాట రూపంలో కావచ్చు, దర్శన రూపంలో కావచ్చు, స్వప్న రూపంలో కావచ్చు, లేకపోతే కొంతమందిని మనం అంటూ ఉంటాం దేవుళ్ళకి వచ్చి ఆదుకున్నావయ్యా అని అంటామండి, అంటామనమా, మనం ఎక్కడన్నా తెలియని ప్లేస్లోకి వెళ్తామండి, సడన్గా అక్కడ ఎవరూ తెలియక గాబరా పడిపోతూ ఉంటాం, ఈ క్షణంలో ఎవరో ఒకళ్ళు మనకు తెలియపోయినా వచ్చి మనకు హెల్ప్ చేసి వెళ్ళిపోతారండి వాళ్ళని, అప్పుడు వాళ్ళని మనం ఏమంటాం చెప్పండి, ఎలా వచ్చావు, వచ్చింది వాస్తవానికి దేవుడే, నీ దగ్గరికి వచ్చి నీ కార్యాలను ఆయన చేస్తాడు, ఆమెన్. కారణం ఏంటో తెలుసా, నీ ఉన్న యథార్థత, నువ్వు అలాగే యథార్థత ఉంటే రేపు నీ జీవితంలో ఇటువంటివి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. యోసేపు ఎలా ఉన్నాడు, యోసేపు ఎలా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, యథార్థతను విడిచిపెట్టాడా, యథార్థంగా ఉన్నాడు కాబట్టి యోసేపు ఉన్న జైల్లోకి ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఇద్దరు వచ్చారండి, ఒకడు నీళ్ళు ఇచ్చేవాడు, ఒకడు అన్నం పెట్టేవాడు, హల్లెలూయా. రాజుకండి, రాజుకి అన్నం పెట్టేవాడు ఒకడు, ఇంకొకడు నీళ్ళు ఇచ్చేవాడు ఒకడు. యోసేపు వాళ్ళ కలలకు బావుని చెప్తాడు, వాళ్ళు ఒకడు రిలీజ్ అవుతాడు, ఒకడు చచ్చిపోతాడు, మరలా అతను రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. రాజుకు ఒకరోజు కల వచ్చినప్పుడు ఆ బావు ఎవరు చెప్పలేకపోతే అతని పక్కన ఉన్న ఏం చెప్తాడయ్యా, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నాకు కూడా ఇటువంటి కల ఒకటి వచ్చింది, ఆ కల వచ్చినప్పుడు నాతో పాటు చెరసాలలో ఉన్నవాడు నా కల భావాన్ని చెప్పాడు, నా ఉద్యోగం నాకు వచ్చేసింది, నీ కలను కూడా అతడు ఒకవేళ చెప్పవచ్చేమో అని అంటాడు, ఆమెన్. యోసేపు వాస్తవానికి అదే చెరసాలలో మగ్గిపోయి చావలసిన వాడండి, అతని యథార్థత అతన్ని ఏం చేసింది, కాపాడింది. దేవుడు త్రోసివేయడండి, పో నీ జీవితం ఇంతే అని వదిలేయడు, నిన్ను ఏదో ఒక రకంగా తప్పించటానికి, ఏదో ఒక రకంగా విడిపించటానికి ఆయన నీ దగ్గరికి వస్తాడు. యోసేపును అక్కడ దేవుడు విడిపించాడు, ఎందుకంటే యోసేపు ఎవరు, యథార్థవంతుడు. ఈరోజు మన అంతరాత్మను పరీక్షించుకుందాం, ఎంతవరకు నా భార్య పట్ల నేను యథార్థంగా ఉన్నాను, ఎంతవరకు నా భర్త పట్ల నేను యథార్థంగా ఉన్నాను, ఎంతవరకు నా కుటుంబం పట్ల నేను యథార్థంగా ఉన్నాను. స్వార్థం అసూయ వదిలేయాలి మనం, స్వార్థం అసూయ ఏం చేయాలి, వదిలిపెట్టేయాలి.
అబద్ధమాడి మనం ఏదో సాధించాలనుకుంటున్నాం. అబద్ధమాడి మనం సాధించేది ఏంటంటే, అబద్ధమాడి మనం సంపాదించుకునేది ఏంటంటే శాపం. ఆమెన్. అబద్ధమాడి మనం సంపాదించుకునేది ఏంటి? శాపం. అబద్ధమాడి మనం సంపాదించుకునేది ఏంటి? నష్టం. అబద్ధమాడి మనం సంపాదించుకునేది ఏంటి? కష్టం. ఆమెన్. హల్లెలూయా. అబద్ధమాడి మనం సంపాదించుకునేది ఏంటి? శాపం, నష్టం, కష్టం. ఆమెన్. ఈ ఈ ఈ బహుమతులన్నీ వచ్చేస్తే మనకి ఏమడితే, ఎస్, అబద్ధాలు ఆడేవాళ్ళకి మూడు బహుమతులు అండి. ఏంటి చెప్పండి? ఒకటి శాపం, రెండోది కష్టం, మూడోది నష్టం. ఇక ఆ బహుమతులు కావాలనుకున్న వాళ్ళు ఏమి ఆడొచ్చు? రైట్. దేవుడు హ్యాపీగా ఇచ్చేస్తాడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు యథార్థవంతులను ఆయన ఏం చేయడట? త్రోసివేడు. యథార్థవంతులకు ఆయన ఏం చేస్తున్నాడు? దర్శనము ఇస్తున్నాడు. ఏదో ఒక రూపంలో నీకు సహాయం అందిస్తాడు. నువ్వు యథార్థంగా ఉండు, నీకేమీ లేదు, ఆస్తులు అంతస్తులు అవసరం లేదు, నీ కష్టకాలంలో ఆయన నీకు సహాయము ఏదో ఒక రూపంలో ఇస్తాడు. నీకు శ్రమ వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో ఆయన నీకు సహాయము చేస్తాడు. నీ యథార్థత నిన్ను ఏం చేస్తుంది? ఒకరోజు సహాయం చేసి విడిపించేటట్టు, దేవుని దర్శనం పొందుకునేటట్టు చేస్తుంది. ఫైనల్ సెవెంత్ వర్డ్, ఏడో మాట, యథార్థత వలన కలిగే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం, నేను ఏదో వెళ్ళిపోతున్నాను, నా జీవితం ఏదో వెళ్ళిపోయింది, నా బిడ్డలు లేకపోతే నా కుటుంబం బాగుండాలని. ఇక్కడ వాక్యం చెప్తుంది కీర్తనల గ్రంథం 112:2. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు. ఎవరని దీవించబడేది? నువ్వు యథార్థంగా ఉంటే నీ వంశం కూడా ఏం చేయబడుతుంది? వంశం అంటే నీ తర్వాత వచ్చే తరం కూడా. యథార్థత వదిలిపెడితే గనుక నీ తర్వాత తరం ఏమైపోద్దో తెలుసా? భవిష్యత్తు ఉండదు, స్థిరత్వం ఉండదు, ఎదుగుదల ఉండదు. ఆమెన్. హల్లెలూయా. ఎన్ని విషయాలు మనం చెప్పుకున్నాం ఇప్పుడు? 7 words. ఇప్పుడు చెప్పండి, యథార్థవంతుల పట్ల దేవుని కార్యాలు ఏంటి? 1, ఆయన నీయందు శ్రద్ధ నిలుపుతాడు. 2, నీ గుడారమును వర్ధిల్ల చేస్తాడు. 3, ఆయన నీయందు ఆనందిస్తాడు. 4, నిన్ను ఇష్టపడతాడటండి. ఐ లవ్ యూ అని అంటాడంట ఆయన. ఎవరిని? నిన్ను. మనుషులు ఐ లవ్ యూ అని అంటే నువ్వు ఉబ్బు తప్పి భయపోతున్నావు. అసలు దేవాది దేవుడు నిన్ను ఐ లవ్ యూ అని అంటే కళ్ళు తిరిగి పడిపోతావు అంతే ఇంకా. ఆమెన్. అవునా కదా? ఎవరెవరి చేత ఐ లవ్ యూ చెప్పించుకోవటం ఏంటండి? ఎవరి చేత చెప్పించుకోవాలి? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేత చెప్పించుకునే స్థితిలో, ఇష్టపడే స్థితిలో మనం ఉన్నామా? ఇష్టపడటానికి మనం సిద్ధపడాలి. నన్ను ఇష్టపడు ప్రభు, ఇదిగో నేను సిద్ధపడుతున్నాను. కాబట్టి ప్రియులారా, నిన్ను ఇష్టపడే నీ ప్రభువుని, నిన్ను ఇష్టపడుతున్నాడు తెలుసా? నీ యథార్థతను చూస్తే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చే యథార్థతను చూస్తే, నువ్వు దేవుని పట్ల ప్రార్థించే యథార్థతను చూస్తే, నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో యథార్థతను చూస్తే. ఆమెన్. ఇచ్చే విషయంలో కూడా ఏముండాలట? ఇచ్చే విషయంలో యథార్థంగా ఇవ్వాలట. లేకపోతే ప్రశ్న అడుగుతాడు, అరణీయ సపీర్ అని అడిగినట్టు, నువ్వు కరెక్ట్గా ఇస్తున్నావా, దాచుకొని ఇస్తున్నావా? ఆమెన్. ఏమని అడుగుతాడు? కరెక్ట్గా ఇస్తున్నావా, దాచుకొని ఇస్తున్నావా? లేదు ప్రభు, నేను కరెక్ట్గానే ఇచ్చేస్తున్నాను. అయితే అయితే ఏం చేస్తాడు? నేను ఇంకో వాక్యం చదివి వినిపించలేదు మీకు. ఆమెన్. ఏంటో తెలుసా? లేక నన్ను చదువుకో. 2 Samuel 22:26. త్వరగా, దయగలవారి ఎడల దయ చూపిస్తున్నావు, యథార్థవంతుల ఎడల. నువ్వు యథార్థవంతుడైతే వాళ్ళ పట్ల కూడా ఎలా ఉంటున్నాడు? యథార్థలు ఆడుతుంది. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఉంటే నీ పట్ల కూడా దేవుడు ఎట్టుంటాడు? యథార్థంగానే ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు యథార్థంగా లేవనుకో, నీ ముందు ఆయన పదార్థంగా ఉంటాడు. హల్లెలూయా. ఫలితం ఉండదు, పదార్థం అట్టే ఉంటుంది, కానీ ప్రయోజనము లేదు. అంటే జవాబు నీకు రాదు.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తర్వాత అంటున్నాడు యథార్థవంతులను ఆయన ఇష్టపడుతున్నాడు. ఐదవది, యథార్థవంతులను ఆయన త్రోసి అని అండు. కమాన్, ఈ సర్వము నీదే, స్వతంత్రించుకో. ఆమేన్. నాతో పాలి భాగస్తునిగా ఉండు, నా ప్రక్కన కూర్చో. ఎవరిని అంటున్నాడు ఇవన్నీ? యథార్థంగా ఉంటే ఆయనంతా నీదే, ఆయనంతా నీదే. ఆరోది, యథార్థవంతులు ఆయన దర్శనము చేస్తారు. నీకు దర్శనాలు వర్మిస్తాడు, నీకు స్వప్నములు ఇస్తాడు. ఆయన ఏదో రకంగా నీతో మాట్లాడతాడు, తలంపులు ఇస్తాడు, ఊహలు ఇస్తాడు. ఎవరో ఒకరిని నీ కష్టకాలంలో నీ వద్దకు పంపిస్తాడు. ఏదో ఒక రకంగా నీకు సహాయం, నువ్వు పడిపోయావా, నిన్ను లేపటానికి ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఆయన పంపించిన వ్యక్తి ఎవరో కాదు, ఎవరో ప్రభువే. నీ యథార్థత వలన ఆయన నీకు డైరెక్ట్గా కాకుండా ఇంకొక రకంగా వచ్చి ఆయన నీకు సహాయము చేస్తున్నాడు. ఆయన దర్శనం పొందుకుంటారు. హల్లెలూయా. లాస్ట్ ఫైనల్, యథార్థవంతుల వంశము నీ తర్వాత తరం దీవించబడాలి అంటే ఎలా ఉండాలి? యథార్థంగా అబద్ధపు జీవితమే అయితే నీ పిల్లలను, నీ కుటుంబాన్ని నీవే నీ చేతులారా ఏం చేసిన వ్యక్తి అవుతున్నావు? నాశనము చేసిన వ్యక్తి అవుతున్నావు. ఎందుకండి అబద్ధాలాటం మన జీవితంలో? నిజాయితీగా ఉంటే పోలా. ఆమెన్. హల్లెలూయా. నిజాయితీగా ఉంటే పోలా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వచ్చినా నిజాయితీగా ఉంటే పోలా. ఒక వ్యక్తిని అన్నారట, నాకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు అని అనమన్నారట. ఆయన, నాకు తెలుసు, ఎందుకు తెలియదు అని కూడా అనవలే. ఆ మక్క మాట అంటే నిన్ను బ్రతకనిస్తాం లేకపోతే చంపేస్తాం అన్నాడు. చంపేసుకోండి, ఆయన నాకు తెలుసు అన్నాడంట. హల్లెలూయా. చంపేసుకోండి, ఆయన నాకు తెలుసు. ఒరే, నువ్వు 4 రోజులు బతుకుతావురా, నేను ఇప్పుడు అబద్ధం ఆడితే ఇప్పుడు బతుకుతాను, యుగయుగాలు చస్తానురా నాయన. ఇప్పుడు నిజంగా ఉంటే ఇక్కడ చచ్చిన అక్కడ యుగయుగాలు బతికే ఉంటాను, అందుకు నాయన నాకు తెలుసు, చంపేసుకాను అన్నాడంట. ఆమేన్. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎలా ఉండాలి? పరిస్థితులను బట్టి అబద్ధ జీవితం మనము ఆడకూడదు, అది మనకు సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆ విధమైన యథార్థతతో నీ ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి యథార్థంగా ఉందాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం, ఆయన సాక్షులంగా ఈ లోకంలో, ఆయన బిడలంగా ఈ లోకంలో ముందుకు సాగి రాకడ అనుభవాన్ని అందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా అనేకమైన విషయాలు యథార్థతను గురించి, యోబు గ్రంథం నాయన నువ్వు మాట్లాడినటువంటి మాటలను బట్టి, యోబు గ్రంథంలో 8:6 యథార్థవంతుడు అయిన ఎడల ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడనే మాటను తీసుకొని 7 విషయాలు మాట్లాడటానికి కృప చూపించాం. ఈ వాక్యాన్ని అనేకులు వింటుండగా నాయన వారి వ్యాపారంలో అబద్ధం, వారి పనిలో అబద్ధం, నాయన భర్త దగ్గర అబద్ధం, భార్య దగ్గర అబద్ధం, పిల్లలతో అబద్ధం, పిల్లలు బయట వారితో అబద్ధం, స్నేహితులతో అబద్ధం, ఇటువంటి అబద్ధ జీవితాన్ని మానుకొని దాని వలన కలిగే అనర్థం ఏంటో, పాపమేంటో, ఘోరమైన నష్టమేంటో తెలుసుకొని వారి జీవితాన్ని వారు సరిచేసుకునేటట్టు చేయండి. అబద్ధమాడి సాతాను త్రోసివేయబడ్డాడు, అబద్ధమాడి సాతాను నెట్టివేయబడ్డాడు, అబద్ధమాడి అననీయ సఫీరాలు మరణానికి దారితీశారు, అబద్ధమాడి కయ్యను శాపగ్రస్తుడైపోయాడు. మేము కూడా అబద్ధమాడి త్రోసివేయబడే వ్యక్తులంగా కాకుండా త్రోసివేయబడని వ్యక్తులంగా యథార్థంగా జీవించేటట్టు చేయమని, మా పనిలో, మా కార్యంలో, మా జీవితంలో మేము వేసే ప్రతి అడుగులో నిజాయితీగా ముందుకు వెళతాం, నీ వాక్య ప్రకారం జీవించే భాగ్యం మాకు ఇవ్వమని, ఈ వాక్యం వింటున్న అనేకుల జీవితాల్లో మారు మనసు అనుభవం ఇవ్వండి, ఈ వాక్యం వింటున్న అనేకుల కుటుంబాలలో యథార్థతను నింపండి. ఆ యథార్థతే వారికి స్వస్థతనిస్తుంది, ఆ యథార్థతే వారి కార్యములు జరిగిస్తుంది, ఆ యథార్థతే వారికి విజయం ఇస్తుంది, ఆ యథార్థతే వారికి విడుదలిస్తుంది. అట్టి కృపలో నడిపించమని, కుడి వచ్చిన వారు అందరిని దీవించి మేము నిజాయితీగా ఉండటానికి మా హృదయములను స్థిరపరిచి బలపరచమని, వాక్యములో సిద్ధపరచమని, సమస్తం నీకే
మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మా రక్షకుడు విమోచకుడైన యేసు నామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ అందనా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ ఎపిసోడ్కి స్పాన్సర్ చేసిన వారు ఎం రాంబాబు, విజయ జోష్న, వలీ కుమార్ అండ్ ఫ్యామిలీ, జేమ్స్ గార్డెన్, నెల్లూరు. ప్రార్థనా మందిరము, రెవరెండ్ టి సజీవరావు గారు, 15-2-109 సెకండ్ స్ట్రీట్, జేమ్స్ గార్డెన్, నెల్లూరు. మా ఫోన్ నంబర్ 9441277232. మరి ఒక నంబర్ 9441229.